వాలంటీర్ పెట్టిన వ్యవస్థ దగ్గర నుంచి ఎలా ఉందంటే, ఏదైనా సరే ఇంటి డోర్ టు డోర్ సర్వీస్ కదా, డోర్ టు డోర్ ఏదైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాలంటీర్లతో, ఏమైనా సమస్య ఉన్నా సరే వాలంటీర్లతోనే ఇవన్నీ చేయించుకుంటారు. ఇప్పుడు పెన్షన్ అనే కానీ, ఇంకా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనే కానీ, ఇంకా ఏదైనా సరే ఇంటింటికి వచ్చి ఇవ్వడం కానీ, ఈ కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళే పథకం బాగా పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది పని ఏదైనా సరే ఇప్పుడు కోవిడ్ టెస్ట్లే కానీ, ఏదైనా ఇప్పుడు చేయించాలన్నా సరే వాలంటీర్స్తో కొంచెం దగ్గరగా ఉండి ప్రజలకి దగ్గరగా ఉండడం కానీ, ఏమన్నా అన్నిటికీ కొంచెం వాలంటీర్ల వల్ల జరుగుతుంది. రీచ్ అవడం అంటే ఇంకా వాలంటీర్కి ఇప్పుడు ఒక వాలంటీర్కి 100 ఫ్యామిలీస్ అని చెప్పి ఇచ్చారు. 100 ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి, మన ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఫర్ సపోజ్ వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడమే కానీ, రైస్ కార్డు బియ్యం కార్డు లేకపోతే కానీ, హెల్త్ కార్డులు లేకపోవడమే కానీ, ఏమైనా సమస్యలు ఉన్నా సరే డైరెక్ట్గా మనకు ఫోన్ చేసి మాకు ఇది లేదండి, ఏమి దీనికి ప్రాసెస్ ఏంటి, పెన్షన్లు పెట్టుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి, మన సచివాలయానికి రావడమే కానీ, మా డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళినప్పుడు అడగడమే కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. రైస్ కార్డులు ఏంటంటే ఒక 20 డేస్లో అప్లై చేస్తే 20 డేస్లో వచ్చేస్తుంది. హెల్త్ కార్డు కూడా కొంచెం టైం పట్టినా సరే 1 మంత్లోపే వచ్చేస్తున్నాయి. క్యాష్లని ఇన్కమ్లని ఏదైనా సరే సచివాలయంలోనే జరుగుతుంది పనులన్నీ. మెయిన్లీ ఏంటంటే పెన్షన్స్ వర్క్ మాత్రం బాగా జరుగుతుంది. డోర్ టు డోర్ చేయడమే కానీ ఏదైనా సరే పెన్షన్లు మాత్రం బాగా వర్క్ జరుగుతుంది. ఇంతకుముందు అంటే పెన్షన్ల కోసం పొద్దున వెళ్తే సాయంత్రం వరకు అక్కడే కూర్చొని వాళ్ళు తిని తినక అక్కడే కూర్చొని పెన్షన్ల కోసం టైం వెయిట్ చేసి పెన్షన్ల కోసమే డబ్బులు అటు ఇటు తిరగడానికే సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే 6 కల్లా వాళ్ళకి పెన్షన్ డోర్ టు డోర్ చేయడం, వాళ్ళ తలుపులు కొట్టి వాలంటీర్లన్నీ చేయడం వల్ల చాలా ఉపయోగం వాళ్ళల్లో కనపడుతుంది. చెప్పడం వల్లే మాకు ఇవన్నీ తెలుస్తుంది, మాకు మీ వల్ల ఇలా జరిగిందని. మా అసలు వాలంటీర్లు లేకపోతే ఇలా జరిగేది కాదు, మేము అంతా తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమన్నా పథకం కావాలంటే మాకు ఏం తెలియదండి అని వాళ్ళు బాగా కొంచెం రీచ్ అవుతుంది, బాగా ఈజీగా అందుతుంది. మీరు చెప్పడం వల్లే మాకు అన్నీ తెలుస్తుంది, పథకాలు కానీ ఏమన్నా. ఇప్పుడు 45 సంవత్సరాలది, ఇప్పుడు 12 ఆగస్టు ఇప్పుడు రిలీజ్ చేస్తారు. అయ్యానే కానీ ఇంకా తోపుడు పనులు గురించే కానీ, ఏదైనా సరే తొందరగా ఇప్పుడు ఇలా పెట్టుకోవాలనుకుంటున్నామండి, మా ఇలా పథకం ఉంది, ఎలా పెట్టుకోవాలి, దానికి ఏమేమి కావాలి అని అడిగితే వాలంటీర్ ద్వారా అన్నీ సక్రమంగా జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అన్నీ అందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా హెల్త్ బాగోపోయినా సరే హెల్త్ సెక్రటరీసే కానీ, ఇంకా ఎవరైనా సరే టెస్టులకి ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడికి రండి, ఫ్రీగా జరుగుతుంది, డబ్బులకేం కాదు, ఇక్కడ ఆర్సిఎం చర్చి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే గుణదల చర్చి దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఫ్రీగా చేస్తున్నారు, స్లాబ్ టెస్ట్ చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఫ్రీగా చేస్తున్నారు, మీరు వెళ్ళి చేయించుకోవచ్చు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు పాజిటివ్ కేసు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మా వాలంటీర్ల ద్వారానే అన్ని వ్యవస్థలన్నీ జరుగుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.